మరి ఇప్పుడు ఆమెకి ఆదరణ ప్రార్థన చేస్తామా? ఆమె కష్టపడి వస్తున్నది, ఒకరోజు మనకి అదే స్టేజ్ వస్తుంది. అప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తాను వెళ్ళిపోతే ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది సూపి? అందుకో పాట పాడు అంటున్నా, పాడు రే పిల్లలు, మీరు ఒక పాట పాడు పాడేసి పాడు. ఈ దినమే మీది వాడు. మజావు పాలు మజావు. మంచిది, నెక్స్ట్ వీక్ స్త్రీలు పాడాలి. స్త్రీలు స్త్రీల సమాజం వారు ఒక చిన్న పాట పాడాలి, తర్వాత యవనస్తులు ఒక చిన్న పాట పాడతారు. ఒక పాట పాడిన తర్వాత ప్రార్థన చేసుకొని పోదాం. ఇప్పటి నుంచే మన ఆరాధన ఇక్కడ స్టార్ట్ అయిపోయాయని అనుకుందాం, సరేనా? మంచిదా? స్త్రీలు పెద్ద మనుషులు స్త్రీల సమాజం వారు మంగళవారం పోతారు కదా, ఏదైనా ఒక మంచి పాట, రెండు పల్లవి ఒక పల్లవి రెండు చరణాలు స్టార్ట్, మంచి పాట సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ అటొచ్చే వీక్ యూత్, మళ్ళీ పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇవ్వబడతారు. ఓకే, మంచిదా? సరే మంచిది. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహిమడతడా, మహాగణుడా, మా మంచి దేవ, మీకే వందనాలయ్యయా. యేసయ్యా, ఈ యొక్క పరిశుద్ధ దినాన నాయన తండ్రి ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్థలాన్ని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాము నా తండ్రి, సంగముగా ప్రార్థిస్తూ ఉన్నాము నా తండ్రి. మా మూర్లను వినండి, మా మూర్లను ఆలకించండి నా తండ్రి, మాకు కావలసినటువంటి అవసరతలను అక్కర్లన్నింటిని తీర్చండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభువా, యేసయ్యా, చిన్నపిల్లలు నా తండ్రి ప్రభువా, యవనులు, పెద్దలు, వృద్ధులు నా తండ్రి ప్రభువా, ఇక్కడ ఉండి ప్రార్థిస్తూ ఉన్నాము నా తండ్రి. సహాయాన్ని దయచేయండి నా తండ్రి. మేము త్వరలో ఇక్కడ నూతన ఆలయం కొరకు